हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। एला उन्नारू? ई रोज़ स्पेशल रेसिपी एग्लेस चॉकलेट केक। फर्स्ट वक बाउल लो हाफ कप पेरुगु, हाफ कप रिफाइंड ऑयल वेसी बागा मिक्स चेसुकोवाली। ఒక జల్లెడ పెట్టి డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి। 1½ కప్పు మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 5 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసి జల్లించుకోవాలి। ఈ విధంగా జల్లించుకోవడం వలన బ్యాటర్ మిక్స్ చేసేటప్పుడు ఉండలేం లేకుండా ఉంటుంది। అలాగే 1 కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసి అలాగే 1 కప్పు వరకు మిల్క్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో బాగా మిక్స్ చేసుకోవాలి। బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి। కేక్ టిన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి మైదా వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇప్పుడు బ్యాటర్ ని కేక్ టిన్ లో వేసి ట్యాప్ చేసుకోవాలి, ఏవైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతుంది। తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి ఒక 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి। 5 మినిట్స్ తర్వాత బ్యాటర్ ఉన్న కేక్ టిన్ ని పెట్టి మూత పెట్టి ఫ్లేమ్ ని మీడియం టు లో అడ్జస్ట్ చేసి 30-35 మినిట్స్ బేక్ చేసుకోవాలి। 30 మినిట్స్ తర్వాత టూత్ స్టిక్ తీసుకొని బేక్ అయ్యిందా లేదా చూద్దాం। చూడండి, క్లీన్ గా వచ్చేసింది టూత్ స్టిక్, అంటే బేక్ అయిపోయినట్లే। ఏకేంటి పైన పగుళ్ళు ఇలా వచ్చింది అనుకుంటున్నారా? కొంచెం క్వాంటిటీ ఎక్కువైందంటే ఇలా పగులుతుందండి। ఇందువల్ల మనము పైన లేయర్ ని కట్ చేసి దీనిపైన చాక్లెట్ సిరప్ ని డెకరేట్ చేద్దాం। చాక్లెట్ సిరప్ కోసం మనం కొద్దిగా మిల్క్ యాడ్ చేసి బాయిల్ అవనిచ్చి డార్క్ చాక్లెట్ యాడ్ చేసి కలుపుతూ బాగా కరిగించుకోవాలి। ఈ డార్క్ చాక్లెట్ బాగా మిక్స్ అయ్యిందంటే చాక్లెట్ సిరప్ రెడీ అయిపోతుంది। ఈ చాక్లెట్ సిరప్ కేక్ మీద వేసి ఈవెన్ గా అప్లై చేసి డెకరేట్ చేసుకుందాం। అంతేనండి, ఎగ్లెస్ చాక్లెట్ కేక్ విత్ సిరప్ డెకరేషన్ రెడీ అయిపోయింది। టేస్ట్ సూపర్ ఉందండి, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, మీరు కొత్తగా నా ఛానల్ ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి।